డీటెయిల్స్ చూద్దాం. వాలంటీర్లు ప్రాణాలకు తెగించి పనిచేశారని మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ప్రత్యేకమైన ఉత్తర్వులు చూశామని, వాలంటీర్లపై కంప్లైంట్ ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ చౌదరి అని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ చౌదరి గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉండేవారని, ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికీ చంద్రబాబు కోసం మాత్రమే పనిచేశాడని మంత్రి చెప్పారు. ఇంగ్లీష్ మీడియం పెడతామంటే కోర్టుకు వెళ్లి ఆపిన ఘనుడు చంద్రబాబు అని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కటంటే ఒక్క హౌస్ సైట్ ఇచ్చిన సంఘటన లేదన్నారు. కానీ వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంత ఇంటికల సాకారం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. మా నాయకుడు 17 మెడికల్ కాలేజీలకు ఈరోజు అనుమతులు ఇప్పించారు. అన్ని హాస్పిటల్స్ నాడు నేడు కింద బాగు చేసి ఎన్ని కొత్త పిహెచ్లు కట్టా, ఎన్ని కొత్త పిహెచ్లు ఇచ్చాం, ఎన్ని అర్బన్ పిహెచ్లు ఇచ్చాం చూసుకోను వెళ్ళి. నీ మార్కెట్ వైద్య రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నీ మార్కెట్ చెప్పు. ఒక్కటంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నువ్వు కట్టగలిగావా? ఇదిగో పలానా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నా బ్రెయిన్ చేయలే నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. దిస్ ఈజ్ మై బ్రెయిన్ చేయలే నువ్వు చెప్పు, నీకు చేతనైతే. రాజశేఖర్ రెడ్డి గారు బ్రెయిన్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చేయండి, చెప్తాం మేము. పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, దిస్ ఈజ్ మై బ్రెయిన్ చేయలే నువ్వు చెప్పు. నువ్వు మాట్లాడితే చెప్తావు ఐటీ టవర్స్ కట్టి నువ్వు కట్టించావా, నువ్వు శంకుస్థాపన చేసావా? అది నీ ఆలోచనది, ఐటీ టవర్స్ నీ ఆలోచనది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నువ్వు కట్టించావా? రింగ్ రోడ్ నువ్వు వేసావా? ఏంటి మార్క్ ఏంటి రాష్ట్ర అభివృద్ధిలో? వాట్ ఈజ్ యువర్ మార్క్? వేర్ ఈజ్ యువర్ మార్క్? నీకు దమ్ముంటే చెప్పి, ఇదిగో పలానా పోర్ట్ నేను కట్టాను, పలానా హార్బర్ నేను కట్టాను, పలానా హాస్పిటల్ నేను కట్టాను, పలానా కాలేజీ నేను కట్టాను, పలానా పథకాన్ని నేను తెచ్చాను. నీ పిండకుడు చెప్పుకోవడానికి ఒకటంటే ఒకటి లేదు. నీకు నువ్వేమో 3 సార్లు ముఖ్యమంత్రి నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అంటే, నువ్వు చివరికి సచివాలయాలు కూడా నేనే తెచ్చానని చెప్పుకున్నటువంటి చేతకాని ముఖ్యమంత్రి ఎందుకు అసలు? ఎందుకు అంత కక్ష పేదలంటే? ఎందుకు అంత ఆక్రోశం నీకు పేదలంటే? దీనికి ఎనకి అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసి అమ్మాతాతల ఉసురు తగులుతుంది నీకు ఖచ్చితంగా. అమ్మాతాతల కన్నీళ్ళు ఎవరికి కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మరొక్క నెల రోజులు మాత్రం ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాల నుంచి పట్టినటువంటి దరిద్రం శాశ్వతంగా వీడిపోతుంది. యువకులకు స్వేచ్ఛ వస్తుంది, అక్క చెల్లెమ్మలకు స్వేచ్ఛ వస్తుంది, అవ్వా తాతలకు స్వేచ్ఛ వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకి స్వేచ్ఛ వస్తుంది. ఈ చంద్రబాబు అండ్ ముఠా, చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా అండ్ కో మొత్తం రాబోయే 1 నెల రోజుల్లోనే శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి దూరంగా జరగబోతా ఉన్నాయి. మా నాయకుడు 17 మెడికల్ కాలేజీలకు ఈరోజు అనుమతులు ఇప్పించారు. టీడీపీపై సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు గండి బాబ్జీ మండిపడ్డారు. డబ్బు ఉన్న వారికే టీడీపీ సీట్లు కేటాయిస్తుందనడం సరికాదన్నారు. విశాఖలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి బైండ్ ఓవర్ రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ చెప్తే అది టీడీపీ పార్టీ పన్నాగమేనని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గురువింద గింజలా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు గండి బాబ్జీ. ఇంటింటికి వెళ్ళి ఒప్పితే ఆ ప్రజలు గమనించాలి. కేవలం ఏంటంటే రాజకీయంగా వాలంటీర్లు వాడుకొని మేమే పెన్షన్లు ఇస్తాం, ఆడపిల్లలు జోబులు ఇస్తాం అని బిల్డప్ ఇచ్చిన మహానుభావులకి ఇది ఒక చెక్గా ప్రజలు గమనించాలి. ఎందుకంటే ముసలోళ్ళకి చదువుకోలేని తెలియకోవచ్చు. ఈవేళ ఒక సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ కాదని నువ్వు తీసుకొచ్చావు నీ సంస్థిస్తామని. గవర్నమెంట్ ఆ రోజు పెన్షన్లు పంచలేదా? గవర్నమెంట్ కాకపోతే ఇంటింటికి వెళ్ళి ఒప్పితే ఆ ఊర్లో తీసుకుంటాం. దానికి ప్రత్యేక వాలంటీర్లు పెట్టి గవర్నమెంట్ సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. 500 నుంచి 1000 కోట్ల రూపాయలు అదెంత వేస్ట్? ఆ డబ్బు నువ్వు కానీ వాడిలా ఉంటే ఇంకొంతమందికి నువ్వు పెంచించేవాడిని. ఇప్పుడు ఇంట్లో ఒకరికే ఇస్తున్నావు, ఇద్దరికి ఇవ్వచ్చు మనం ఆ డబ్బు తీసుకొని. అందువల్ల ఇది కేవలం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి చెప్పమంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళ వల్లే ఇది ఆపేశారు, మీరు చెప్పండి ఊళ్ళు అంటారు. ఎవరు అమాయకులు లేరు ఇక్కడ, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇంతకుముందు అంటే ఏదో ఇంటికి వచ్చి ఇచ్చారు కాబట్టి ఏదో సంతోషిస్తారు, తప్పితే వాళ్ళు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకునేంత వ్యవహారం ఎక్కడ లేదు. ఒకటి అలా ఉంటే వాళ్ళ దగ్గర సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ వెళ్ళిస్తారు. నువ్వే ప్రత్యేకంగా వాళ్ళని పెట్టక్కర్లే, అంతకుముందు ఇవ్వలేదా? సెక్రటరీ ఒక అత్యని పంపించి ఎవరైతే నడవలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి సొంతం పెట్టించుకొని పెన్షన్ ఇచ్చేవారు. తెలీదా మనకు అది పరిపాలన తెలీదా? నేను సర్పంచ్ చేశాను 10 ఏళ్ళు. ఇవన్నీ ఎవరికో చెప్పాలి కానీ కేవలం నువ్వు పేపర్లో మీటింగ్లు ఇవన్నీ చెప్తే నమ్మే ప్రజలు సిద్ధంగా లేరు. డిఫరెంట్గా నువ్వు
చట్టా పుట్టా చదువుకొని తాడేపల్లి వెళ్తావో లేకపోతే బెంగళూరు వెళ్తావో రెడీగా ఉండని చెప్పి తెలియజేస్తా. పెద్దలు గమనించాలి, కేవలం ఏంటంటే రాజకీయంగా వాలంటీర్లు వాడుకొని మేమే పెన్షన్లు ఇస్తాం, వాటర్ జోబులు ఇస్తాం అని బిల్డప్ ఇచ్చిన మహానుభావులకి ఇది ఒక చెక్గా ప్రజలు గమనించాలి. ఎందుకంటే ముసలోళ్ళకి చదువుకోలేని తెలియకోవచ్చు. ఈవేళ ఒక సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ సిస్టమ్ కాదని నువ్వు తీసుకొచ్చావు నీ సంస్థ ఇస్తామని. వైసీపీకి భారీ షాక్ తగిలింది. తాడిపత్రిలో వైసీపీ ఓట్ బ్యాంకుల బడా నాయకుడు కాకర్ల రంగనాథ్ 6,000 మంది కార్యకర్తలతో టీడీపీలో చేరారు. కాకర్ల రంగనాథ్ తనదైన శైలిలో రాజకీయం చేసి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఓటమికి కారణమై ఎమ్మెల్యే పెద్దారెడ్డి గెలుపుకు కృషి చేశారు. అయితే ప్రస్తుతం తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మనస్పర్ధలు రావడంతో గత కొన్ని నెలలుగా వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పెద్దారెడ్డితో అంటీ అంటున్నట్లుగా వ్యవహరిస్తూ గత 3 సంవత్సరాలుగా రంగనాథ్ వైసీపీలో కొనసాగుతూ వచ్చాడు. అయితే ప్రస్తుతం 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఊహించని రీతిలో 6,000 మంది కార్యకర్తలతో కాకర్ల రంగనాథ్ అండ్ బ్రదర్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. దాదాపు 6,000 మందితో నేను చేరిన స్క్రాప్ అనడానికి, నేను 2019 వాళ్ళ ఇంటికి నేను పోయినాను, నా ఇంటికి వాళ్ళు వచ్చినారా, స్క్రాప్ దగ్గరికి నువ్వేంటికి వచ్చినావు, మీకేం అవసరం ఉంది స్క్రాప్తో, మీకేం అవసరం వచ్చింది, అవసరం లేదు కదా. నేనేం వైసీ పార్టీలకు కానీ తెలుగుదేశం పార్టీలకు కానీ వేయడం, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నేను వైసీ పార్టీలకు చేరిన, ఈరోజు వైసీ పార్టీలో అధికారం ఉండగా తెలుగుదేశం పార్టీలకు చేరుతా. నేను ఇంకో రకంగా గతంలో వాళ్ళు ఎన్ని పార్టీలు మారినారు, ఏ స్క్రాప్ అయ్యి ఎన్ని ఎన్నితూర్లు మారినారు, తెలుగుదేశంలోకి ఎన్నితూర్లు వచ్చినారు, కాంగ్రెస్లోకి ఎన్నితూర్లు వచ్చినారు, మళ్ళీ వైసీ పార్టీలోకి. వాళ్ళు ఫస్ట్ స్క్రాప్ ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది. తాడపత్రి ప్రజలు త్వరలోనే ఎవరు స్క్రాప్ అనేది 50 రోజుల్లో తెలియపరుస్తారు. దాదాపు 6,000 మందితో నేను చేరిన స్క్రాప్ అనడానికి, నేను 2019 వాళ్ళ ఇంటికి నేను పోయినా. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. టీడీపీ అభ్యర్థి కాలువా శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్ పద్మజ టీడీపీలో చేరారు. ఆమెతో పాటు 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీ కౌన్సిలర్ టీడీపీలో చేరడం ఒక శుభ పరిణామమని కాలువా శ్రీనివాసులు అన్నారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. బాబు రావాలంటే బాబు రావాలని, టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కృషి చేస్తామన్నారు కాల్వా శ్రీనివాసులు. రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాం. అందులో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు పద్మజ గారు చేరడం వల్ల తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఆమెతో పాటు ఆమె సహచరులు కూడా కొంతమంది, ఈరోజు ఇప్పుడే చూసాం అబ్బాయి చెప్పాడు చాలా బాధతో, యూనివర్సిటీ టాపర్ డిఎస్సీ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీని పెట్టి ఎన్నికల సమయంలో అది సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం బట్టబయలైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతా, 100 రోజుల్లో నియామకాలు కూడా చెప్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో
నిరుద్యోగ యువకులందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జాబు రావాలంటే బాబు రావాలా? ఈ రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని, సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని నేను విజ్ఞప్తి చేస్తాను. అలానే రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాం. అందులో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు పద్మజ గారు చేరడం వల్ల తెలుగుదేశం పార్టీ త్యాగాల కుటుంబం ఇందిరమ్మ కుటుంబమని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. సీతక్క సమక్షంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ సీడం గణపతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహిళలకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తెలంగాణ ఇచ్చిన శక్తి సోనియా గాంధీ అని అన్నారు. పేదోళ్ళందరికి పని కల్పించాలని 100 రోజుల పని, మీరు ఇప్పుడు ఎండబోయే పని ఎక్కడిది? అప్పుడు సోనియమ్మ తెచ్చినటువంటి చట్టం, ఆ చట్టం మూలంగా వచ్చే నిధులతో ఊళ్ళ సీసీ రోడ్లు, ఊళ్ళ శ్మశాన వాటిక, ఊళ్ళ రైతు వేదిక, ఊళ్ళ మరి ఏ పని కల్లాలు, ఏ పని వచ్చినా ఆ సీసీ రోడ్ల, ఆ ఇందిరమ్మ సోనియమ్మ తెచ్చినటువంటి చట్టం మూలంగా వచ్చిన నిధులు 100 రోజుల పనితోటే కాంగ్రెస్ దీర్ఘకాలికంగా ప్రజల కోసం ఆలోచించింది. బీజేపీ బడా బడా కంపెనీల కోసం ఆదాని అంబాని. ఇలా బిఎస్ఎన్ఎల్ ఉంటుంది మనది. బిఎస్ఎన్ఎల్ అంటే అది ఎవరిది? సిగ్నల్ ప్రభుత్వంది. బిఎస్ఎన్ఎల్ పనికిరాదు, పని చేయనియరు. ఆదాని అంబాని, రిలయన్స్లు, జియోలు, ఆ సెల్లులే పనిచేస్తున్నాయి, అవునా కదా? ఆ సిమ్లు అయితే సిగ్నల్స్ ఉంటున్నాయి, గవర్నమెంట్ సిగ్నల్ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉండనియరు. అట్లా ఒక్క పరిశ్రమ అయినా కూడా, ఒక్క గవర్నమెంట్ పరిశ్రమ అయినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? ఉద్యోగాలు మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ఒక్కటైనా బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయా? మనం ఆలోచించాలి. మనం ఉద్యోగం అడిగితే దేవుడు రాముడు పేరు చెప్తారు, ఉపాధి అడిగితే మరి హనుమాన్ పేరు చెప్తారు. 3 ఏళ్ళ తర్వాత ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి అడుగుతున్నాం, ఒక్క అవకాశం ఇద్దాం ఇందిరమ్మ మనవనికి. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు నెహ్రూ గారు దాదాపుగా 10-11 సంవత్సరాలు స్వతంత్ర ఉద్యమంలో జైలు పోయినటువంటి నాయకుడు ఆయన, 50 ఆస్తిని, 150 కోట్ల ఆస్తిని కూడా స్వతంత్ర ఉద్యమానికి, ఉద్యమం అయిన తర్వాత ప్రభుత్వానికి అందించినటువంటి మహానాయకుడు ఇందిరమ్మ తండ్రి. పేదోళ్ళందరికీ పని. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు గ్రామాల్లో నీటి ఎద్దడితో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పరిశీలించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు 30,000 అందజేయాలని నామా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే రైతులు నష్టపోయారని ఆరోపించారు. ప్రస్తుతం తాగడానికి కూడా నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుందన్నారు నామా నాగేశ్వరరావు. పంట నష్టమైన రైతులు వెంటనే ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టమైన రైతులు వెంటనే ఇవ్వాలి, ఎకరానికి 10,000 రూపాయలు వెంటనే నీళ్ళు పశువులకు కూడా నీళ్ళు అని చెప్పి చెప్పి వారే చెప్పారు. ఏదేమైనా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతు నష్టపడిపోయాడో, రైతు నష్టపడిన ప్రతి రైతుకు కూడా నష్టపరిహారం కింద ఎకరానికి కనీసం కూడా అక్కువ చేర్చుకొని రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మా నాయకుడు కేసీఆర్ గారు రైతుకు కావలసినటువంటి పెట్టుబడి దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సిన నీళ్ల గురించి, రైతుకు కావాల్సినటువంటి కరెంటు గురించి అన్ని విధాలు కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న ఇబ్బంది లేకుండా రైతుని పొట్టలో పెట్టుకొని కాపాడినటువంటి ప్రభుత్వం
మరి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు ఆ విధంగా చూశాడు. ఇప్పుడు వారి మాటలలో రైతులు ఏ విధంగా ఉన్నారో మీరు రైతుల మాటలను చూశారు కాబట్టి ఖచ్చితంగా నష్టపడిపోయినటువంటి రైతాంగానికి అండగుంటాం. ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా కూడా పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తాగునీటికి కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది. ఎమ్మటే తాగునీరుకి ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ట్యాంకర్లు చెరువులలో నీళ్ళు లేవు, ట్యాంకర్లు పెట్టుకున్నారు, బోర్లు వేసుకుంటున్నామని ఒక్కళ్ళు ఇప్పుడే చెప్పారు. 3 బోర్లు 4 బోర్లు వేస్తున్నాం, బోర్లలో కూడా నీళ్ళు లేని పరిస్థితి, కరెంటు కూడా ఇబ్బంది అవుతుందని రైతుల మాటలనే మీ ముందు చెప్తున్నాం. ఖచ్చితంగా రైతుకి అండగుంటాం, రైతుని కాపాడాలని, రైతు నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నీళ్ళు పశువులు రాజేంద్రనగర్ ఇఫ్తార్ విందులో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ విందులో మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణలో రంజాన్ మాసంలో హిందువులు ముస్లింలు కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని గంగా జమున తెహజీబ్ ను పాటిస్తున్నారని రంజిత్ రెడ్డి అన్నారు. కస్తూరి నరేంద్ర సాహ్, ప్రశికాకి దాచుకే ఆస్కీయ దావతి ఇఫ్తార్, ముజీబ్ ఖాన్ సాహ్, వాజిద్ ఖాన్ సాహ్ తమాం రెండు కర్నూలు జిల్లా పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దికేర దగ్గర గుంతకల్ రోడ్డులో టైర్ పంక్చర్ అయి కరెంట్ స్తంభంను టిప్పర్ని కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 5 పరిస్థితి విషమంగా ఉంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో బంగారు రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమాడ వీధుల్లో రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన దౌనం మిరియాలను భక్తులు స్వామిపై చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రథోత్సవం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భక్తులతో నిండిన కదిరి గోవింద నామస్మరణతో మార్మోగింది. Woo!
పట్టణమే తేజరెల్లుతూ ఉంటుంది. తదుపరి రథోత్సవంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి మాజీ ఎంపీ బుట్టా రేణుకను పేదరాలిగా అభివర్ణించి జగన్ ట్రోలింగ్ బారిన పడ్డారు. ఎన్నిక ప్రచార సభలో ఆ మాటలు విన్న జనం అవాక్కయ్యారు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్ల ట్రోలింగ్ సరే సరే. ఇంకో చోట నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రచార సభ నుంచి జనం వెళ్లిపోతూ ఉంటే భోజనాలున్నాయని చెప్పి మరీ బ్రతిమాలుకున్నారు. ఆ వీడియో కూడా వైరల్ కావడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. వైఎస్ఆర్సీపీ నుంచి మొదటిసారిగా కర్నూలు ఎంపీగా గెలిచారు బుట్టా రేణుక. ఆమెకు హైదరాబాద్ లో పేరు మోసిన ఇంటర్నేషనల్ స్కూల్స్ మొదలు హోటళ్లు, టాటా కార్ల డీలర్షిప్, ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ సహా అనేక వ్యాపారాలున్నాయి. ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారమే ఆమె ఆస్తి 250 కోట్లు. ఎంపీగా గెలిచిన తర్వాత అప్పటి అధికార పక్షమైన టీడీపీలో చేరి మళ్లీ వెనక్కి వచ్చారు. 2019లో సీట్ ఇవ్వకపోయినా వైసీపీలో ఉండిపోయారు. ఇప్పుడు ఆమెకు ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ దక్కింది. తన చెల్లెలు అంటూ ఆమెను పేదరాలిగా జగన్ అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తనతో పోల్చుకుని పేదరాలిగా అభివర్ణించారా అంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ నా చెల్లెలు సౌమ్యరాలు, బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ, ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. కానీ మంచి ఆవిడ, తోడుగా ఉండమని కోరుతా ఉన్నా. అదే ఎమ్మిగనూరు ప్రచార సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బుట్టా రేణుకను జగన్ పేదరాలిగా అభివర్ణించడాన్ని అపహాస్యం చేశారు. 2014 నాటి ఎన్నికల అఫిడవిట్ ను కూడా ఆయన గుర్తు చేశారు. మొన్ననే ఇక్కడ చెప్పా, మేము సిద్ధంలో బుట్టా ఆవిడ పేద మహిళ అంట. 2014లో ఆవిడ ఆస్తి 250 కోట్లు. ఎన్నికల డిక్లరేషన్ లో ఇచ్చింది. ఇంకో కానీ రామయ్య, ఆయన పాపం చాలా పేదవాడు. ఇంకోవైపు విజయసాయిరెడ్డి సభ నుంచి జనం వెళ్లిపోతుంటే వాళ్లను వెనక్కి రావాల్సిందిగా మైక్ లో పిలవటం, భోజనాలు కూడా ఉన్నాయని చెప్పడం, పెద్ద ఆయన మాట్లాడతారంటూ బ్రతిమాలటం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరికి భోజనాలు ఉన్నాయి, ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి, ఎనికి రాండి రాండి రాండి, ఎనికి రాండి, ఒక్కసారి ఇటు చూడండి, మీరు వెళ్ళిపోయే వాళ్ళు భయపడుతున్నారు, మీరు పోవద్దు. సింగనమలలో టిప్పర్ డ్రైవర్ కి టికెట్ ఇవ్వడం మీద చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తుంటే బుట్టా రేణుక గురించి జగన్ మాటలను, విజయసాయి సభ నుంచి జనం వెళ్లిపోవడాన్ని టీడీపీ వాళ్లు వైరల్ చేస్తున్నారు. అసలు ప్రచారం కంటే ఈ కొసర ప్రచారమే జనంలోకి వెళ్తోంది. సోషల్ మీడియానా మజాకా.